ఈ వీడియో చూడాలనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ ఈవినింగ్ రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ ఆన్ ద డయాస్, గుడ్ ఈవినింగ్ టు స్టూడెంట్స్, రెస్పెక్టెడ్ టీచర్స్ అండ్ పేరెంట్స్. ఈరోజు నేను 1982-84లో ఇక్కడ ఇంటర్మీడియట్ చదివాను ఎంపీసీలో. 34 ఇయర్స్ తర్వాత ఈరోజు ఈ కాలేజీకి వచ్చాను నేను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు తులసి గారికి చాలా థ్యాంక్ యూ. అండ్ 71వ వార్షికోత్సవం శ్రీ రామారావు కాలేజ్ అందరికీ అభినందనలు. నేను మధుసూదనరావు గారి స్టూడెంట్ని. నేను ఇక్కడ 1982లో జాయిన్ అయ్యాను. నేను ఐ వాంట్ టు సే ఫ్యూ థింగ్స్ వెరీ ఫ్రాంక్లీ. ఐ వాజ్ నాట్ డూయింగ్ టిల్ 10th వెరీ వెల్, యూనో. సో మై ఫాదర్ సైడ్ శ్రీరామారావు కాలేజ్ ద రైట్ కాలేజ్ ఫర్ దిస్ గై బికాస్ ఈజ్ నాట్ డూయింగ్ వెల్ టిల్ 10th. సో ఐ జాయిన్డ్ ఇంటర్మీడియట్ హియర్ టు ఇంటర్మీడియట్ ఎంపీసీ జాయిన్ అయ్యాను ఇంగ్లీష్ మీడియం. జాయిన్ అయిన తర్వాత నేను ఇంటర్మీడియట్ ఇక్కడ చదివిన తర్వాత మళ్ళీ క్యారియర్లో ఎప్పుడు వెనక్కి తిరిగి చూడలేదు. సో మై గ్రాఫ్ ఈజ్ ఓన్లీ అప్వర్డ్స్, నాట్ డౌన్వర్డ్స్ ఎన్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఫ్యూ థింగ్స్ ఇక్కడ నేను నేర్చుకుంది ఏంటంటే, ఇక్కడ ఐ రిమెంబర్ వెరీ వెల్ మార్నింగ్ 4 o'clock నిద్రలేసేవాడిని. 4:30 వీ యూస్ టు టేక్ కోల్డ్ వాటర్ బాత్. 5 o'clock ఈవెన్ నౌ, ఓకే, 5 o'clock వీ యూస్ టు బి ఇన్ ద క్లాస్. అదే డిసిప్లిన్ ఈరోజు నేను ఈరోజు వరకు ఫాలో అవుతున్నాను. ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ నేను 5 o'clock లేచాను. ఎవ్రీడే ఐ గెట్ అప్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. నేను ఎందుకు చెప్తున్నానంటే, దిస్ శ్రీ రామారావు కాలేజీలో ఈ డిసిప్లిన్, దిస్ విల్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ క్యారియర్. ఆర్గనైజేషన్లో కూడా డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మేము ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్లో సీనియర్ పొజిషన్స్ రీచ్ అవ్వాలంటే వీ నీడ్ టు హ్యావ్ మెయిన్లీ డిసిప్లిన్, ప్యాషన్, కమిట్మెంట్, టీమ్ వర్క్ అండ్ హార్డ్ వర్క్. యూనో, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మెయిన్గా బేసిక్గా డిసిప్లిన్ నేర్చుకున్నాను నేను. దట్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ టు మీ ఇన్ మై క్యారియర్. అనదర్ థింగ్ ఏంటంటే, ఐ లెర్న్డ్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇయర్. I studied mathematics, physics and chemistry. The teachers were excellent at that time. From morning 4 o'clock and till night 10 o'clock we used to study. ఈ రోజు నేను మేడంను కూడా కలిశాను. నేను చాలా హ్యాపీ ఈరోజు. అండ్ తులసి వాళ్ళ బ్రదర్ రాజశేఖర్, మీ రాజశేఖర్ సార్ నా క్లాస్మేట్. నేను రాజశేఖర్ క్లాస్మేట్ సార్. నేను ఎంపీసీ, రాజశేఖర్ బైపీసీ. ఈరోజు నా ఇక్కడ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఇండస్ట్రీలో మీరు రేపు అందరూ మీరు జాబ్స్ చేస్తారు, సీనియర్ పొజిషన్స్కి వెళ్తారు, మీరు అందరూ ఒక ఇంపార్టెంట్ నేను తెలుసుకోవాలి. ఒకటి ఏంటంటే, ఇక్కడ ఉన్న డిసిప్లిన్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లాట్ ఆఫ్ కమిట్మెంట్, ప్యాషన్, యూనో, ఏ చేసినా ప్యాషన్గా చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు అందరూ తెలుసుకోవాల్సింది, మనందరం తెలుగు వాళ్ళకి కొంచెం సిగ్గు ఎక్కువ. వీఆర్ నాట్ అవుట్ స్పోకెన్. వీ షుడ్ ఇంప్రూవ్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్. వెన్ యూ గో టు ఇంటర్వ్యూ షుడ్ స్పీక్ వెల్, యూనో. నేను ఇప్పుడు రెగ్యులర్గా ఇంటర్నేషనల్ ఫార్మ్స్లో యూనో సెమినార్స్కి వెళ్తుంటాను. ఐ ట్రావెల్డ్ ఆల్ అక్రాస్ ద వరల్డ్, యూఎస్, యూరోప్, ఎవ్రీథింగ్. నెక్స్ట్ వీక్ ఐఎమ్ గోయింగ్ టు యూరోప్, చైనా. నెక్స్ట్ మంత్ చైనా వెళ్తున్నాను యాజ్ ఇన్వైటెడ్ స్పీకర్ ఇన్ ద ఇంటర్నేషనల్ ఫార్మ్. సో మీరందరూ కూడా బాగా కమ్యూనికేషన్ స్కిల్స్, నాలెడ్జ్ బాగా నేర్చుకోవాలి. బికాస్ కమ్యూనికేషన్ ఈజ్ వెరీ వెరీ కీ. మనకి సబ్జెక్ట్ ఎంత ఉన్నా కమ్యూనికేషన్ ఉండాలి. మనకంటే నార్త్ ఇండియన్స్ కొన్ని చోట్ల డామినేట్ చేస్తారు, ఎందుకంటే దే హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్. సబ్జెక్ట్ మనకు చాలా బాగుంటుంది, కమ్యూనికేషన్ ఉండదు. సో కమ్యూనికేషన్ సిగ్గుపడకుండా మంచి కమ్యూనికేట్ చేయాలి. మీరందరూ మంచి కమ్యూనికేషన్ నేర్చుకోవాలి. ఈ కాలేజీలో చాలా మంచి డిసిప్లిన్ ఉంది. మీరందరూ బాగా నేర్చుకుని అందరూ మంచిగా పైకి రావాలని ఆశిస్తున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ బొల్లినేని చంద్రిక, ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టర్. మాది మంగళగిరి అండి. మార్చ్ 2019 12th to 17th ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్లో జరగబోతున్న ఏషియన్ పసిఫిక్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్తో మెడల్తో తిరిగి వస్తానని కోరుకుంటున్నాను.